మంజీరా నదిపై చెక్ డ్యాంల నిర్మాణంతో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం కానుందని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్ముల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో సంగారెడ్డి మెదక్ ప్రధాన రహదారి సంగాయుపేట నుండి దుంపలకుంట వరకు 5 కిలోమీటర్ల రహదారి పనులకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లతో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం కానుందని ముఖ్యమంత్రి గారి సహకారంతో కోమటి బండ నుండి నర్సాపూర్ నియోజకవర్గంకు గోదావరి నీళ్లు వస్తున్నాయని అన్నారు. అనంతరం అప్పాజిపల్లి యనగండ్ల గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇవాళ నర్సాపూర్ మాంజర నది మీద ఇవాళ 11 చెక్ డ్యాంలు అయినాయి. కొల్చారం మండల్ చిన్న మండల్ అయినా ఇక్కడ కూడా మరి ఎంగన్ల కాడ అయింది, పైతర్లు అయింది, కోనాపూర్లు అయింది. మొన్న కూడా 4 చెక్ డ్యాంలు మరి ఇక్కడ శాంక్షన్ అయినాయి. 11 చెక్ డ్యాంలు మన మాంజర నది మీద శాంక్షన్ అయినాయి. హరీష్ రావు గారు ప్రోగ్రాం పెట్టి ఒక 2-3 వేల మందితోటి బ్రహ్మాండంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి దొంతుక సింహ దర్శనై.